రైతు రుణాలు వెంటనే, 2 లక్షల రైతు రుణాలు వెంటనే, రైతు రుణాలు వెంటనే, రైతు రుణాలు వెంటనే, మీరు ఇచ్చిన హామీ వెంటనే, మీరు ఇచ్చిన 2 లక్షల రుణాలు మాపు వెంటనే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనది ఏమనగా, మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షాపుకారుల దగ్గర పోతే షాపుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిరు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. 2 లక్షల లోపలనే మాఫీ చేసిరు. ఇంకా 2 లక్షల మీద ఉన్న మేము అంత రెన్యువల్ చేసుకున్నాము. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. చేయని వేళలో మేము సెక్రటరీని హైదరాబాద్కు వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము, ముక్రాకి గ్రామం రైతులం వచ్చి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి కుటుంబానికి, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫ్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గాని 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. మరి రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులు అయితే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి, దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులున్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేడల మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులు అందరు కలిసి మీ సెక్రటరీని కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రెన్యువల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము, వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము.